नमस्ते वेलकम टू स्मार्ट जयश्री मनम बीरकाय पचड़ी एला तैयार चेलोस चुदा इधे बीरकाय पचड़ी ऊर्जो अंत पल्लेटूर एला तैयारो अलाकोस तैयार चूपान एंडे बीरकायल रूसकना अलागे ईद टमाटा दीकना वाई रे करवेपाक रेबल और स्पून जीलक्र चमकाय सैजंत चपड़ी ఈ బీరకాయని చూసారు కదా మనము ఇలా మొత్తము తోలంతా తీయక్కర్లేదండి ఇలా ఉంటేనే తొక్కంతా తీయక్కర్లేదన్నమాట ఈ తొక్క ఉంటేనే బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ చూసారు కదా ఈ తొక్కకి మధ్యలో ఇలా ఉంది కదా ఇక్కడ ఏంటంటే పీచులాగా ఉంటుందన్నమాట ఈ పీచంతా కూడా ఇట్లా మధ్యలో ఇట్లా పీచంతా కూడా శుభ్రంగా గీరేసుకొని చక్కగా మనం ఇట్లా తొక్కంతా ఉంచుకోవచ్చండి ఇప్పుడు మనము వీటిని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకున్నాను కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి ఏంటంటే మనం నూనెలో వేసినప్పుడు పేలతే కదా అలా పేలకుండా మూత పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా కదా ఇప్పుడు దీనిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కల్ని దీనిలో వేసుకున్నామండి వీటిని ఒకసారి కలుపుకుందాము ఈ ముక్కలు బాగా మగ్గనిద్దామండి దీనిలో మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా రెండు రెమ్మల కరివేపాకు అలాగే చింతపండు నిమ్మకాయ సైజ్ అంత జీలకర్ర ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామండి అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటేంటంటే చక్కగా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఒక 10 నిమిషస్ అలా సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి సరి ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి చక్కగా టమాటాలు బీరకాయ చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆరనిద్దాము ఆరనిచ్చి గ్రైండ్ చేసుకుందాము చక్కగా ఆరింది మిక్సీ గిన్నెలో తీసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 6 రెబ్బలు తీసుకున్నాను ఇది కూడా దీంట్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి పచ్చడి గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుందాము చూసారు కదా బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ